థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. అంటే నిన్నే ఒకసారి కలిసి మళ్ళీ వాళ్ళు కలిసి పొద్దున కలిసి ఏదో ఏం మాట్లాడాలని ఇందాక అడుగుతూ ఉన్నాను. వాట్ ఈస్, మీకు అన్నీ తెలిసిపోతున్నాయి. మేము మొదలు మేము సినిమా స్టార్ట్ చేసే ముందే మీకు తెలిసిపోతుంది సినిమా స్టార్ట్ అయిపోయిందని. మా రిలీజ్ డేట్ మేము అనుకునే లోపల మీరు రిలీజ్ డేట్లు వేసేస్తున్నారు. సో వాట్ ఈస్ న్యూ అబౌట్ దిస్ ఫిలిం? ఐ డోంట్ నో. ఇప్పుడు ఇందాక అనుకుంటా ఉన్నట్టు 55 ఇయర్స్లో ప్రాబబ్లీ ఇట్స్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ అ లేడీ డైరెక్టర్ ఇన్ అవర్ ఫిలిం ఇన్ సురేష్ ప్రొడక్షన్స్. నందినితో ఎప్పుడో ఒకసారి చేయాల్సింది, అప్పుడు యునైటెడ్ ప్రొడ్యూసర్స్గా చేయలేకపోయాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 4 ప్రొడ్యూసర్స్ యునైట్ అయ్యి ఒక సినిమా తీస్తున్నట్టున్నాం. చాలా రోజుల ముందు వీ హ్యాడ్ అ బ్యానర్, వీ వాంటెడ్ టు డూ ఫిలిమ్స్ టుగెదర్, ఏది 3-4 పెద్ద ప్రొడ్యూసర్లు అందరం కలిసి. అప్పుడు చాలా రోజులు పిలిపించి కదలిని తర్వాత బాగాలేదని చెప్పి పంపించాం, లేదా బాగుందో మాకు తీయటానికి రాలేదో తీసి వదిలేసేసాం. నౌ హియర్ అగైన్, ఇందాక టైటిల్స్ వస్తుంటే చూసాను 4 కలిసి వి మేడ్ నందిని అ డైరెక్టర్ ఫర్ ఆర్ ఫిలిం. సో ఫస్ట్ టైం సురేష్ ప్రొడక్షన్స్లో లేడీస్ డైరెక్టింగ్. ఆల్సో కొంచెం ప్రిడామినెంట్లీ లేడీ ఓరియంటెడ్ యూనిట్ ఇది. వీ హ్యావ్ అ ప్రొడక్షన్ డిజైనర్ హూజ్ అ గర్ల్, వీ హ్యావ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హూజ్ అ గర్ల్, అండ్ అనదర్ ప్రొడ్యూసర్ సునీత. సునీత హాజ్ ఆల్సో బీన్ వర్కింగ్ విత్ మీ ఫర్ అ లాంగ్ టైమ్. చాలా రోజుల్లో నేను జయమందిర అప్పుడు ఫారెన్లో అవుట్డోర్కి అమెరికా నుంచి అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చింది. ఫ్రమ్ దెన్ షీఈస్ బీన్ విత్ అస్. షీ వర్క్ ఫర్ మీ ఫర్ చాలా రోజులు పనిచేసింది, దెన్ షీ మూవ్డ్ ఆన్ అండ్ దెన్ నౌ షీ కేమ్ బ్యాక్ విత్ దిస్ ఫిలిం, అండ్ దట్స్ వై వీఆర్ ఆల్ టుగెదర్. అండ్ అదర్ ఫస్ట్ ఇస్ మై ఫస్ట్ టైం మై రిలేటివ్ ఇన్ మై ఫ్యామిలీ ఈజ్ వర్కింగ్ ఇన్ అ మూవీ. సో ఇంతకుముందు మా ఇంట్లో అబ్బాయిలు మాత్రం చేసేవారు, ఇప్పుడు అమ్మాయి కూడా చేసేసింది. వెంకటేష్, చైతన్య, రాణా, నవసమ. సో ఇట్స్ బీన్, ఓ బేబీ ఈజ్ నౌ కమింగ్ అవుట్ ఆన్ జూలై ఫోర్త్ అమెరికాలో, 5th ఇక్కడ జూలై 5th రిలీజ్ అవుతుంది. మామూలుగా రీమేక్స్ వేరే భాషల నుంచి తెలుగులో చేస్తా, తమిళ నుంచి కొని, హిందీ నుంచి కొని, ఇక చాలక కొరియా నుంచి కొనుక్కొని వచ్చాం ఈ సినిమాని. ఫోర్త్ ప్రొడ్యూసర్ కొరియన్ ప్రొడ్యూసరు, క్రాస్ ఫిలిమ్స్ అని. ఈ సినిమా ఆల్రెడీ 9 or 10 లాంగ్వేజెస్లో తీశారు, 7 లాంగ్వేజెస్, దిస్ ద 8th లాంగ్వేజ్. 8th టైం ఈ సినిమాని తీస్తున్నారు. కొరియా, ఇండోనేషియా, వియట్నాం, చైనా, జపాన్, ఆల్ దీస్ లాంగ్వేజెస్. అండ్ దెన్ వీ మేడ్ దిస్. అంటే ఈ సినిమా చూసినప్పుడు దీన్ని ఎలా ఉందని చూస్తే 7 లాంగ్వేజెస్ రివ్యూస్ చదివి ఆహా ఇవన్నీ ఉన్నాయి, ఈ కొంచెం బాగు చేసేస్తే అది అన్నిట్లో హిట్ అయిపోయిందంట. సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా హిట్ అవ్వాలి. కానీ వాళ్ళకి ఏమేమి నచ్చలేదు అవన్నీ కొన్ని చూసి నందినికి భూపాలకి చెప్పి అవి కొన్ని కరెక్ట్ చేసి చేసేద్దామని అలా చేసిన సినిమా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ ద వరల్డ్ ఇస్ బికమ్ సో గ్లోబల్ అండ్ పీపుల్ ఆర్ నౌ టెలింగ్ స్టోరీస్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. ఇంతకుముందు ఫారెన్ సినిమాలు ఏదో కాపీలు చేసేవాళ్ళం తప్ప ఇది ఒఫీషియల్గా వీ బాట్ ద రైట్స్ అండ్ వీవ్ డన్ ఇట్. అండ్ ఇలా మన సినిమాలు కూడా చాలామంది కొని ఫారెన్ లాంగ్వేజెస్లో కూడా తొందరలో తీస్తారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ట్రెండ్ దట్ సినిమా ఇస్ బికమింగ్ గ్లోబల్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఇస్ సో గ్లోబల్. ఈ సినిమాలో వాట్ విల్ బి రియలీ స్పెషల్, రేపు సినిమా చూస్తే మీరు చెప్తారు, బట్ యుల్ సీ సమ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ స్టార్టింగ్ విత్ సమంత లక్ష్మి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఎవ్రీబడి ఇస్ డన్ వెరీ వెరీ వెల్. ఇఫ్ దెర్ ఇస్ అ టాప్ మార్క్ ఫర్ దిస్ ఫిలిం, ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది యాక్టర్స్ విల్ బీ వన్ రియలీ టాప్ మార్క్ దట్ యుల్ గెట్ ఆన్ దిస్ మూవీ. నందిని అండ్ షీ రియలీ గాట్ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఎవ్రీబడి. కథ చాలా నావల్ కథ, ఇలాగ కూడా కథలు ఉంటాయా అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెరీ నావల్ స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్. మనకు అలవాటు లేని కథ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా చేశారు. అండ్ దెర్ ఆర్ మెనీ యంగ్ హీరోస్ ఇన్ దిస్ ఫిలిం. నాగశౌర్య వాస్ ప్లేడ్ వన్ ఆఫ్ ద లీడ్స్ లైక్, అండ్ ఈ సినిమాలో ఎవరు లీడు ఎవరు నాన్ లీడ్ అలా ఉండదు, ఎవ్రీబడి ఇస్ దేర్ ఇన్ ద ఫిలిం. హీ డిడ్ వెరీ వెల్. దెన్ తేజ, తనకి బిగ్గర్ లాంచ్ ఇస్ దేర్ బట్ హీస్ కమ్ అండ్ హీస్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. రావు రమేష్ గారు, ప్రగతి, మెనీ ఆఫ్ దెమ్, అండ్ దేర్ ఇస్ అ లిటిల్ గర్ల్ ఐ డోంట్ నో హర్ నేమ్, షీ ఆల్సో డిడ్ వెరీ వెల్. అనిషా, షీఈస్ ఆల్సో డన్ వెరీ వెల్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద వే ద పీపుల్ హావ్ పర్ఫార్మ్డ్ దిస్ ఫిలిం. సో ట్రైలర్ మీరు చూశారు, బాగుంది. అది 5.5 మిలియన్ ఆల్రెడీ డైరెక్ట్ వెళ్ళినట్టుంది అండ్ సమ్ మచ్ మోర్ దెన్ దట్. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం అండ్ వీ విష్ దట్ ఇట్ బికమ్స్ అ బిగ్ సక్సెస్. మీ సపోర్ట్ అంతా ఉంటే. అనదర్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ ఇట్ ఈస్ వాల్యూ బేస్డ్ ఎంటర్టైన్మెంట్.
చాలా ఎంటర్టైన్మెంట్స్ జస్ట్ కామెడీగా ఉంటాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ వాల్యూస్ ఇన్ దిస్ ఫిలిం. ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఫిలిం, మనం మన పేరెంట్స్ తోటి, మన గ్రాండ్ పేరెంట్స్ తోటి ఎలా ఉండాలనేది మాత్రం ఇట్ విల్ మేక్ అ డెఫినెట్ మార్క్. దే విల్ బి లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్స్, బట్ డెఫినెట్లీ ఆన్ సర్టన్ వాల్యూస్ ఆఫ్ లైఫ్ బాగా టచ్ అవుతుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ టియర్ ఫర్ వాట్ దిస్ ఫిలిం ఇస్ అబౌట్. వీఆర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ మేక్ దిస్ ఫిలిం, అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు విష్ అస్ ఆల్ ద బెస్ట్ సో దట్ వీ డూ వెల్. థ్యాంక్ యూ. I want to say happy birthday, Divya. It's Divya's birthday today. And I don't know, I kind of feel a little awkward talking. Andariki ardham avvali kada. So, Suresh cheppinattuga na first steps is in my industry lo ee compound lo ee studio lo start chesanu. So, technically, even my company name Guru is inspired by Suresh. సార్, సో ఐ లెర్న్డ్ ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఈవెన్ దో నేను చదువుకున్నది డైరెక్టర్ అయినా, బికాస్ ఆఫ్ ద వే సురేష్ యొక్క జర్నీని చూసి ఐ కైండ్ ఆఫ్ గాట్ ఇన్స్పైర్డ్ టు బి ఏ ప్రొడ్యూసర్. టు స్టార్ట్ విత్, ఈ సినిమాతో ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఫర్ ఆల్మోస్ట్ 3 years. ఫస్ట్ టైం 2016 చూశాను. ఇట్స్ ఎ డెస్టినీ సినిమా చూసిన రోజు నైట్ నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు గో టు బాంబే, అండ్ బాంబే ఫ్లైట్లో శామ్ వాజ్ సిట్టింగ్. And I kind of immediately knew, I connected the dots and I knew that she was the baby, the character. Then I asked her, you know, I would really like to do this film, and she said 2017 kashtam Sunita anandi endukannadi naaku February lo telisindi. So then again in 2018 we touch base, and at that time I was very keen to do this film with Suresh sir, and so I approached him. And I kind of told him that whatever I do, I like to do this with you going forward. And I had his blessings. And when Sam said yes, the first thing he said to me is that, Sunita, you're going to make a film with my daughter. So you better be very careful on how we all bring this together, because this has to be perfect and this has to be the best. And that has been the journey. Oka rakanga first step nunchi, that has been the journey. One of the critical pillars and foundation for this is my very dear friend Nandini coming on board, which was suggested by Samantha. And I'm very happy to be able to do this with her, because Suresh sir indak cheppina intaku mundu cheddam mem Nandini tho anukunnam anukunnappudu andulo nenu kuda unnanu as an assistant director. And ee cinema mem okay anukunnaka first mem anukunnadi ade, this is a destiny coming together ani cheppani. Aa vidhangane ee cinema modati nunchi the cast gaani, the crew gaani, vallaku vaalluga it formed a very strong and very talented group. And having Nandini kind of lead this and do the job that she did, I'm so proud of her, Nandini. And to produce this film with all my fellow producers and Suresh Babu garu, Vivek garu ler ikkada, People's Media Factory Vivek garu, it has been a huge guidance through Vivek garu and Vishwa Prasad garu and Cross Pictures. Thank you guys for making this happen. Thank you. Only prajala mundiki teeskelalaniki mammalu bless cheyadaniki vacharu. Chaala cinemalu ante ee madhyakaalamlo naalante writers nakanna mundunu kontha mandi writers ఏదైనా కొత్త కథ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక కథ కావాలని కానీ నైట్ నైట్ కొరియా సినిమాలు చూడటం బాగా అలవాటు అయిపోయింది మధ్య. ఒక 10 కొరియన్ సినిమాలు తీస్తే ఒక మంచి కథ ఒకటి తయారయ్యేది, ఎందుకంటే కొరియన్ లాంగ్వేజ్లో వాళ్ళ అక్కడ ఉండే జనాలకు ఉండే ఎమోషన్స్ మన ఎమోషన్స్ చాలా దగ్గరగా ఉంటాయి. సో అలాంటి ఒక కథ అనుకున్నప్పుడు జనరల్గా ఫ్రీమేక్, ఇది అఫీషియల్ రీమేక్, జనరల్గా ఫ్రీమేక్లకు అలవాటు పడిపోయిన ఈ టైంలో ఒక అఫీషియల్ రీమేక్ ఒక సినిమా వచ్చింది. చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నందినికి చెప్పి డెఫినెట్గా మనం చేద్దాం ఈ సినిమా అనుకున్నప్పుడు అక్కడున్న వాళ్ళ జీవన శైలి, అక్కడున్న సామాజిక పరిస్థితులకు సంబంధించిన డైలాగ్స్ అన్నీ కాకుండా ఇక్కడున్న మనం నేటివైజ్ చేసి చేయాలనుకున్నప్పుడు కొన్ని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ టీజర్లో చూస్తే ఒక డైలాగులో లాస్ట్లో చిన్న స్లాంగ్తో ఉంటుంది, అది నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు, చిన్న గోదావరి స్లాంగ్ ఒకటి ఎంచుకోవడం జరిగింది మనకు నేటివైజ్ చేయడం కోసం. అలా చేసిన ఒక క్యారెక్టరు అండ్ దాని చుట్టూ ఉండే కొన్ని క్యారెక్టర్స్, వీటన్నిటి మధ్యలో ఉండే ఎమోషన్స్, పర్టికులర్గా నందిని ప్రతి సినిమాలో తను తీసుకున్న దానిలో అల్లటప్పగా ఏమి ఉంటుందని మీకు అలా మొదలైన దగ్గర నుంచి చూసుకుంటే హ్యూమన్ ఎమోషన్స్ కంపల్సరీ ఉంటాయి. అలాంటి హ్యూమన్ ఎమోషన్స్ని ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువగా చూపించడం జరిగింది. ఎంత బాగా చూపించడం జరిగిందంటే ఆల్రెడీ కాపీ రెడీ అవుతున్నప్పుడు 1-2 times నేను కూడా చూసిన తర్వాత నేనే ఎమోషన్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2-3 సార్లు నందిని నేను తిట్టి నూరాసిన డైలాగ్ను వేడుస్తున్నా ఏంటంది. సో అంత బాగా వచ్చిందన్న నమ్మకం.
ఆ నమ్మకం ఎందుకు వచ్చింది అంటే ఆ క్యారెక్టర్ని, బేబీ క్యారెక్టర్ని అంత అద్భుతంగా పర్ఫామ్ చేసిన ఫస్ట్ క్రియేట్ సమంత గారు చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు, వాడు కొత్తగా నేను చెప్పక్కర్లేదు, అంత అద్భుతంగా చేశారు. బట్ మిగతా సినిమాల్లో సమంత గారికి ఒకటి రెండు షేడ్స్ ఉండొచ్చు, ఈ సినిమాలో దాదాపు 10-15 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. కాబట్టి ఆవిడ విజృంభించేలా కొట్టేశారు. అలాగే లక్ష్మి గారు, రాయం ప్రసాద్ గారు, ఆయనతో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ రావు రమేష్ గారు కానీ, ప్రగతి గారు కానీ, మా తేజ కానీ, ఇంకా చాలామంది అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. సో సినిమా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకొక 1 మంత్ ఉంది, వెయిట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. మీరు రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్, మీడియా రెస్పాన్స్ కూడా చూడాలండి. నాకు అవకాశం ఇచ్చి, నన్ను నమ్మి, నాతో రాయించిన ప్రొడ్యూసర్స్ క్రాస్ పిక్చర్స్ వాళ్ళు, కొరియన్ ఒరిజినల్ మేకర్స్, అండ్ మా సునీత తాటి గురు ఫిల్మ్స్, అండ్ సురేష్ బాబు గారు. సురేష్ ప్రొడక్షన్లో ఇది ఒకటి పక్కన పెడితే అఫీషియల్గా 4 సినిమాలు నావి, అండ్ నందినితో నా 3 సినిమా, అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా మీరు మళ్ళీ మళ్ళీ చూస్తారు, ఒక 10-15 టైం బ్యాక్ టు బ్యాక్ చూడగలుగుతారు, అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు చూశాను నేను, మళ్ళీ ఇంతకాలం తర్వాత చూడటం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఈ పోస్టర్లో నేను కూడా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ మా నందిని గారికి, సురేష్ సార్కి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, సినిమాలో మా సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక 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 మనిషికి మళ్ళీ సెకండ్ లైఫ్ వస్తే ఎలా ఉంటుందనేది సినిమా ప్లాట్ అండి. నాకు అదేంటంటే మళ్ళీ నాకు ఈ సినిమా సెకండ్ లైఫ్ అండి. సో మళ్ళీ సినిమాలు చేయటం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి. అండ్ సినిమాలో సమంత గారు ఓల్డ్ ఏజ్ నుంచి యంగ్ ఏజ్కి వస్తారు, నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు పెద్దగా అయ్యాను, అంతే తేడా. అండ్ సినిమాలో సినిమా గురించి పాజిటివిటీ అంతా అందరూ చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. టీజర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. మా సమంత గారు ఎక్కడుంటే అక్కడ సక్సెస్ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ ముందు ట్రై టు రిడ్యూస్ ద గ్యాప్ ఫ్రమ్ నౌ ఆన్. సురేష్ సార్ చెప్పినట్టు నేను నా ఫస్ట్ చెక్ యాజ్ డైరెక్టర్ ఇచ్చింది సురేష్ సార్. ఐ షుడ్ హ్యావ్ డన్ మై ఫస్ట్ ఫిల్మ్ సురేష్ ప్రొడక్షన్స్, బట్ జరగలేదు. కానీ సో హ్యాపీ దట్ నా ఫోర్త్ ఫిల్మ్ ఇస్ విత్ సురేష్ ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను డైరెక్టర్గా అయ్యే ముందు 6 సంవత్సరాలు పట్టిందండి. అందులో 4 సంవత్సరాలు దాదాపు ఐ యూస్ టు విజిట్ సురేష్ సార్ విత్ స్క్రిప్ట్స్. ఆయన ప్రతి స్క్రిప్ట్ మీద ఆయన క్వశ్చన్స్ వేసి నోట్స్ వేసి పంపించేవారు. సో ఆ ట్యూటోరియల్ పాస్ అయినందుకే టుడే ఐ ఫీల్ ఐమ్ అ డైరెక్టర్ హూస్ మేడ్ 4 ఫిల్మ్స్. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ మేడ్ దీస్ 4 ఫిల్మ్స్. హీఈస్ ద బూట్ క్యాంప్ ఆఫ్ సినిమా మేకింగ్. ఎవరైనా సురేష్ సార్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే డెఫినెట్గా మంచి సినిమా చేస్తారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ సునీత నాకు చాలా మంచి ఫ్రెండ్, సో హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ సునీత. అండ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు, అండ్ వివేక్ కుచ్చుపట్ల గారు, అండ్ క్రాస్ పిక్చర్స్, థ్యాంక్ యూ టు ఆల్ 4 ఆఫ్ దెమ్. అండ్ ఈ సినిమా ఫస్ట్ సామ్ ఫోన్ చేసిందండి నాకు, వాచ్ దిస్ ఫిల్మ్ అని. విచిత్రంగా నేను ఎక్కువ కొరియన్ సినిమాలు చూడలేదు, ఎందుకంటే అందరూ చూస్తున్నారు కాబట్టి ఇంక మనం కూడా చూడటం ఎందుకు, ఎక్కడ అవే ఐడియాలు అక్కడక్కడ తిరుగుతుంటాయని నేను చూడలేదు. దిస్ ఇస్ ప్రాబ్లీ ద ఫస్ట్ ఆఫ్ ద సెకండ్ కొరియన్ ఫిల్మ్ ఐ యాక్చువల్లీ సీన్. చూసిన వెంటనే ఐ రిమెంబర్ మై ఫస్ట్ కాన్వర్సేషన్ విత్ లక్ష్మీ భూపాల్ గారు, బికాజ్ ఆయన కూడా చూశారు. అండ్ ఆ కథలో నాకు మా అమ్మ, మా అమ్మమ్మ అంటే మన ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ అందరు కనిపించారు. ఆ భాష వేరైనా, ఆ మొహాలు వేరైనా, దోస్ ఎమోషన్స్ వర్ సో స్ట్రాంగ్ అండ్ కనెక్టెడ్, అంత యూనివర్సల్ స్టోరీ. సో డెఫినెట్లీ ఫెల్ట్ దట్ దిస్ స్టోరీ హ్యాడ్ టు బీ టోల్డ్ ఇన్ తెలుగు. అండ్ అక్కడి నుంచి వర్క్ చేయడం మొదలుపెట్టాం, అండ్ వెరీ మెటిక్యులస్లీ వర్క్డ్ ఆన్ ద స్క్రిప్ట్. ఏమేమి మార్చాలి, ఏమేమి మార్చకూడదు. సో దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక సూపర్ హిట్ కథ చెప్తున్నప్పుడు అదొక చాలా పెద్ద బాధ్యత, ఉన్నదాన్ని చెడగొట్టకూడదు. అందులో ఏం అడాప్ట్ చేయాలనేది అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్స్ అ వెరీ ట్రికీ పార్ట్ ఇన్ డూయింగ్ అ రీమేక్. అండ్ ఐ థింక్ ఆ ఒరిజినల్ మీద మాకున్న చాలా గౌరవంతో దాన్ని చేసామండి. అండ్ ఐ థింక్ ద వన్ గుడ్ థింగ్ దట్ ఐ గాట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ ఐ గాట్ మై స్టార్ కాస్ట్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. దానికి నాకు నేనే 10/10 ఇచ్చుకుంటాను డెఫినెట్గా, బికాస్ ఐ థింక్ ద కాస్ట్ ఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. అండ్ రేపు సినిమా చూసిన తర్వాత మీరే అంటారు. అండ్ అందులో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ పట్ల నేను చేసింది ఏం లేదు, అద్భుతమైన యాక్టర్స్ని తీసుకొచ్చి పెడితే మీరు కూర్చొని అక్కడ ప్రేక్షకుల్లాగా ఎంజాయ్ చేయడం ఏందని. అండ్ దట్స్ వాట్ ఐ వాజ్ డూయింగ్. లిటరల్గా నేను రోజు కొత్తగా ఒక అద్భుతమైన విజువల్స్ చూస్తూ ఎంజాయ్ చేశాను, మోర్ దాన్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అన్ ఆడియన్స్. సో దిస్ ఇస్ ద ఫిల్మ్ ఐ ఎంజాయిడ్ ద మోస్ట్. అండ్ లక్ష్మి గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఊర్వశి గారు కానీ, రావు రమేష్, ప్రగతి, తేజ, అనీష,
పేరు పేరున మీరు రేపు సినిమా చూసాక చెప్తారు, నేను ఇప్పుడు చెప్పడం బాగోదు. అండ్ సామ్, ఐ థింక్ దిస్ ఈజ్ హర్ మోస్ట్ యునీక్ క్యారెక్టర్ సో ఫార్. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలన్నింటిలో కంటే బేబీలో మీకు ఎక్కువ షేడ్స్ కనపడతాయి. సో ఐఎమ్ వెయిటింగ్ టు షేర్ ద ఫిల్మ్ విత్ యూ, ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు సినిమా చూసిన తర్వాత రియలైజ్ అవుతాయి చాలా. సో ఇట్స్ బిన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ మిక్కీ, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ మ్యూజిక్. అండ్ రిచర్డ్ ప్రసాద్, ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫర్, వెరీ వెరీ డెడికేటెడ్ పర్సన్. అండ్ లక్ష్మీ భూపాల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్క్. బేబీకి ప్రాణం పోసింది తనే విత్ హిస్ వర్డ్స్. అండ్ జునైద్ భాయ్, మై ఎడిటర్, ఆల్వేస్ మై ఫస్ట్ ఆడియన్స్ ఆయనే. సో ఫస్ట్ రష్ వెళ్ళినప్పుడు ఆయన ఎక్సైట్ అయ్యారా లేదా చూస్తుంటాను. సో ఎక్సైటెడ్ నర్వస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు రిలీజ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఈరోజు వచ్చినందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. హ్యాపీ బర్త్డే టు రామనాయుడు గారు, రిమెంబరింగ్ ద లెజెండ్, ద రీజన్ వీఆర్ ఆల్ సిట్టింగ్ హియర్ టుడే. ఓ బేబీ, ఈ సంవత్సరం నాకు బాగా జరిగింది. తమిళ్లో సూపర్ డిలక్స్, తెలుగులో మజిలీ. లక్ ఉండొచ్చు కానీ దాని మించి ఏంటంటే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, మంచి సినిమాలు చేయాలి లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. సో అలాంటి డిసిషన్ తీసుకున్న తర్వాత వచ్చిన సినిమాలు రంగస్థలం, మహానటి, సూపర్ డిలక్స్, మజిలీ. సో ఐ థింక్ దట్ నాకు ఆ డిసిషన్ వల్ల నా చాయిసెస్ చాలా క్లియర్ అయిపోయింది. అండ్ ఓ బేబీ ఇస్ వన్ సచ్ డిసిషన్. నేను నాకు ఒక చిన్న బాధ ఉండేది, నేను రిటైర్ అయ్యక ముందు నేను ఒక ఫుల్ ఫ్లెజ్ కామెడీ సినిమా చేయలేదని. సో ఓ బేబీ ద్వారా నాకు ఆ కోరిక తీరింది. చాలా చాలా సంతోషంగా ఉంది దానివల్ల, బికాజ్ ఓ బేబీ ఒక కామెడీ సినిమా మాత్రం కాదు నిజంగా. కామెడీ 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 కానీ లాస్ట్లో ఇట్ హిట్స్ యూ. అండ్ నేను ఈ సినిమా కొరియన్ వర్జన్లో చూసేటప్పుడు, నేను సినిమా చూసిన వెంటనే నా మదర్ని హగ్ చేసుకోవాలనిపించింది. ఐ వాంటెడ్ టు ఆస్క్ హర్, మీరు చిన్నప్పుడు ఏం మీ డ్రీమ్స్, కళ్ళు ఏం, యూనో ఏముంది, లైక్ వాట్ డిడ్ యూ డ్రీమ్ అబౌట్, వాట్ డిడ్ యూ, మీరు ఏంటి సాధించాలని అనిపించింది మీకు? నేను ఎప్పుడు అడగలేదు. మీరు యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మీ అండ్ మై బ్రదర్స్, అదే మీ డ్యూటీ, అంతే, దాన్ని మించి అడగాలని ఏం లేదు. కానీ ఇప్పుడు యూనో ఐఎమ్ అ వర్కింగ్ ఉమెన్, నేను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేశాను, ఒక యాక్టర్ అయ్యాను, యూనో నాకు ఆ అవకాశం వచ్చింది. కానీ ఆ మదర్స్, ఆ గ్రాండ్ మదర్స్, ఆ ఫ్రెండ్స్ గ్రాండ్ మదర్స్, ఆ రిలేటివ్స్, వాళ్ళకి అవకాశం రాలేదేమో. అండ్ దే హవ్ నెవర్ ఎవర్ స్పోకెన్ అబౌట్ ఇట్. మనలో ఎవరైనా వెళ్ళి అడిగావా టు యువర్ మదర్ ఆర్ యువర్ గ్రాండ్ మదర్, మీరు చిన్నప్పుడు మీ వాట్ వర్ యువర్ డ్రీమ్స్, మీరు సింగింగ్ బాగా వచ్చా, డాన్సింగ్ వచ్చా, యూనో వాట్ వర్ యువర్ డ్రీమ్స్ టు బీ, మనం ఎప్పుడు అడగలేదు. సో ఐ థింక్ దట్ ఓ బేబీ విల్ మేక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ go back and ask their mothers and their grandmothers what were your dreams, and you want to hug them and thank them for all the sacrifices, any sacrifices man kosam, you know, our mothers and our grandmothers have made thousands of sacrifices. Kani a sacrifice gurinchi vallu eppudu maatladaru, you know. So I think that Oh Baby is such a film that will make you ask those questions. Kani melodrama ledu, it just it makes you understand in the most beautiful and funny and sensitive way. That is what andike nenu ee cinema remake cheyalani decision teeskunanu. And I'm so happy that naaku ee cinema Suresh Productions lo cheyalsi vachindi, endukante naaku oka dhairyam vachindi. Ippudu ee cinema July 5th సురేష్ గారు అనౌన్స్ చేస్తే ఆల్రెడీ 99% ఓకే అన్నమాట నాకు. యూనో ఇది ఐ డోంట్ హ్యావ్ టు ఫీల్ స్కేర్డ్. పైగా ఈ సురేష్ గారు ఏంటంటే, ఓకే నీకు షూటింగ్ అయిపోయింది,
మీ పని అయిపోయింది, అలా ఏం లేదు, ఫోన్ చేశారు, చూసారా మీకు ఏమనిపించింది సినిమా ఎడిట్లో చూసారా ఏమనిపించింది అంటే, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది, నాకు అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది, ఒక యాక్టర్ జస్ట్ యాక్టింగ్ చేసి అయిపోయింది నా పని అని ఉండకూడదు, దట్ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. దానివల్ల నేను ఎడిటింగ్ రూమ్కి ఒక 10 సార్లు వెళ్ళాను, ఆయనకి ఒక ఆన్సర్ చెప్పాలి, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. సో ఐ థింక్ దట్ ఈ సినిమా ద్వారా నాకు చాలా లెసన్స్ వచ్చింది, యూనో, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ be responsible for everything surrounding your craft, whether it is the editing, whether it is you know, songs coming on time, shooting on time, correct whether the songs make sense to the film, anni anitlo naaku oka, you know, quick lessons, quick school laga anipinchindi. So thank you Suresh mama for this opportunity and you know, 55th year of Suresh Productions and Oh Baby is releasing. Chala, I'm very, very, very proud of this project. Thank you, Sunita, for thinking of me and coming. Oh Baby, na career lo chala special avutadi nen poorthiga namuthunanu. Thank you to the entire team, Bhupal garu, naaku kashtamaina dialogues ichinanduku. నాకు ఏదో మళ్ళీ స్కూల్ వెళ్ళినట్టు ఉంటుంది, డైలీ పేజీలు డైలాగ్, పైగా గోదావరి స్లాంగ్. ఇట్ వాజ్ వెరీ న్యూ అండ్ వెరీ 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 ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. జునీద్ గారు సారీ, మీరు చాలా ట్రబుల్ చేసినందుకు. ఏ హీరోయిన్ మీ ఎడిటింగ్ స్వీట్కి ఇంత ఇన్నిసార్లు రారనుకుంటున్నాను. అండ్ టు మికీ ఫార్ యునో ద అమేజింగ్ సాంగ్స్ దట్ హీ హాస్ గివెన్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ సాంగ్స్ యాజ్ యునో యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్సెస్. సో అదే నందిని గారు చెప్పినట్టు ద కాస్టింగ్ హ్యాస్ బిన్ అమేజింగ్. లక్ష్మి గారు, యూనో, నేను ఒక సీన్ చేసాను లక్ష్మి గారితో, మా హైట్ కూడా సేమ్ హైట్, ఎగ్జాక్ట్ సేమ్ హైట్ అంటే ఐఎమ్ షూర్ షీ డిడ్ నాట్ నో దాట్. సో ఇట్ వాజ్ జస్ట్ అన్నీ అలా జరిగింది, యూనో, హౌ ఇట్ వాజ్ మెంట్ టు బీ, ఇట్ వాజ్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ ఆయన కొంచెం కామెడీ ట్రైనింగ్ ఇచ్చారు. టు తేజ, హీఈస్ డెఫినెట్లీ అ బ్లాస్ట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ యూనో ఇట్స్ ద రైట్ బర్స్ట్ ఫర్ తేజాస్ టాలెంట్. అండ్ నా శౌర్య, నిజంగా సో థ్యాంక్ఫుల్ టు హిమ్ దట్ హీ అగ్రీ టు డూ దిస్ గెస్ట్ అపియరెన్స్. అండ్ it's not more than a guest appearance, sorry, it's a special appearance, and definitely he lifts the film completely. So thank you to everyone associated with Oh Baby. Richard na personal cameraman aipoyaru ante Richard andariki only 15 minutes kani naaku matram 45 minutes. Naaku adi advantage a disadvantage a telitledu, naaku anta light avasaram. So this team is very, very close to my heart. I'm very, very happy. And July 5th meeru okay chesthe nenu chaala chaala santoshanga untanu. Thank you. This is my childhood chinnappudu nunchi telusu. తను స్కూల్కి వెళ్ళినప్పుడు మేము ఫారెన్ హాలిడేస్ అంత వెళ్ళేవాళ్ళం. ఆ షూటింగ్ రోజు చెప్పాడు సురేష్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ యాక్టింగ్ ఇన్ సురేష్ ప్రొడక్షన్స్ అని. ఇట్ వాస్ సో నైస్ అండ్ ఐ నో హిమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఐ థాట్ ఐ దేర్ అండ్ వెరీ వెరీ హ్యాపీ చౌ ఇస్ ఆల్సో దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ.